గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. అమ్మమ్మ తాతయ్యలు అమెరికాలోని న్యూజెర్సీలో కాపురం ఉంటున్నారు. తమ దగ్గరుండి చదువుకుందు అంటూ మనవణ్ణి పిలిపించుకున్నారు. ఆప్యాయంగా చూసుకుంటున్నారు. ఏం జరిగిందో ఏమో, ఆ మనవడి చేతిలోనే అన్యాయంగా చనిపోయారు. ఈ ఘటన ఎందుకు జరిగిందన్నది ప్రస్తుతానికి పెద్ద మిస్టరీగానే ఉంది. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ యువకుడి పేరు ఓం బ్రహ్మభట్. వయస్సు 23 ఏళ్ళు. ఇండియాలో చదువుకున్న ఈ బ్రహ్మభట్ అమ్మమ్మ తాతయ్య మామయ్యలు న్యూజెర్సీలో గత 20 ఏళ్లుగా సౌత్ ప్లెయిన్ ఫీల్డ్ ట్రెడిషన్స్ క్యాండో కాంప్లెక్స్ లో కాపురం ఉంటున్నారు. గత సంవత్సరం బ్రహ్మభట్ తాత దిలీప్ కుమార్ బ్రహ్మభట్ మనవణ్ణి ఉన్నత చదువులు అమెరికాలో చదివించేందుకు పంపించాలంటూ తన అల్లుణ్ణి కోరడంతో వారు అంగీకరించి వారు ఓం బ్రహ్మభట్ ను న్యూజెర్సీ పంపించారు. గత కొంతకాలంగా బ్రహ్మభట్ అక్కడ చదువుకుంటున్నాడు. ఏం జరిగిందో ఎందుకు జరిగిందో తెలీదు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో తాత దిలీప్ కుమార్ బ్రహ్మభట్ ఇల్లు తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఆ కాల్పుల్లో ఆ పెద్దాయనతో పాటు ఆయన భార్య బిందు బ్రహ్మభట్, బాబాయ్ యశ్ కుమార్ బ్రహ్మభట్ ప్రాణాలు కోల్పోయారు. ఆ కాల్పులకు పాల్పడిన బ్రహ్మభట్ వారంతా చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తానే పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులకు ఆ హత్యలు తానే చేసినట్లు చెప్పాడు. అయితే ఎందుకు చేశాడన్నది చెప్పలేనంటూ పోలీసులను ఆశ్చర్యంలో ముంచేశాడు. ఆ ఇంట్లో ఓ సోఫాలో ఓ పిస్తోల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓం బ్రహ్మభట్ ను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఆ తుపాకీని తాను ఆన్లైన్లో కొన్నట్లుగా ఆ హంతకుడు చెప్పుకొచ్చాడు. ముందుగా తన తాతయ్యను, ఆ తర్వాత అమ్మమ్మను, ఆ పిమ్మట మరో గదిలో నిద్రిస్తున్న తన మామయ్యను కాల్ చేసినట్టు చెప్పాడు. ఎందుకు ఇంత ఘాతుకానికి పాల్పడ్డావన్న ప్రశ్నకు మాత్రం అతని నుంచి ఇంకా సరైన కారణం బయటపడలేదని న్యూజెర్సీ పోలీసులు మీడియాకు వివరించారు. ఈ దారుణ ఘటన ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది, దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అన్న విషయాలను తెలుసుకునేందుకు ప్రస్తుతం విచారణ సాగుతోంది. కొద్ది రోజుల్లో ఈ మర్డర్ల వెనుక అసలు కారణం ఏమిటన్నది తెలియనుంది.